हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मनं रोजु लाइफ की संबंधी मनी की संबंधी नेटवर्क मार्केटिंग संबंधी चाला टापिक्स मात्लाडुकुंटुन्नां कदा। ई रोजु लाइफ की संबंधी इंको टापिक तो मी मुंदुकु वच्चानु। फेल्यूर नुंचि सक्सेस कि रावालंटे 21 डेस् मनलो उन्न लोपालनि प्राक्टिस चेसुकुंटू तग्गिंचुकोवाली। ई 21 डेस् सूत्रं अनेदि मन शास्त्रालो चाला रोजुल नुंचि उन्न सब्जेक्ट। अंदुकने एदैना व्रतालु चेसिना లేకపోతే ఏదైనా మాలలు వేసినా సరే 21 డేస్ 41 డేస్ పెడుతూ ఉంటారనమాట. సో ఏదైనా ఒక పనిని 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుంది. ఈ హ్యాబిట్ వల్ల మనలో ఉన్న చిన్న చిన్న ఫెయిల్యూర్ని, మనలో ఉన్న చిన్న చిన్న లోపాలని మనం అధిగమించవచ్చు అనేది శాస్త్రపరంగా ప్రూవ్ అయిన ఫార్ములా. సో మన లైఫ్లో చాలా రోజుల నుంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, కాకపోతే అవి ఇలా కంటిన్యూగా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అలా మైనస్లో ఉండిపోతున్నాం అన్నమాట. సో ఇవి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఈ 21 డేస్ మనం మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం తగ్గించుకోవాలి. ఊరికే మనలో లోపాలని, నాకు ముక్కు వంకర ఉంది, నాకు నోరు వంకర ఉంది, ఓకేనా, నేను ఆ కలర్ తక్కువ ఉన్నాను, నేను హైట్ తక్కువ ఉన్నాను, ఇలాంటివన్నీ క్రిటిసైజ్ చేసేది తగ్గించుకోవాలి. క్రిటిసైజేషన్ తోటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తగ్గుతుందో ఆటోమేటిక్గా రిజల్ట్ బాగా రాదు, అంతే కదా. సో మనకి ఏదైనా ఒక పనిలో రిజల్ట్ బాగుండాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం కాన్ఫిడెంట్గా ఉండాలంటే మనలో లోపాలని క్రిటిసైజ్ చేసుకోవడం తగ్గించుకోవాలి. ఓకే, సో మనం ఒక 6 రకాల ఎక్సర్సైజులని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మొహమాటం వదిలేయడం ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని ఎవరో ఏదో క్రిటిసైజ్ చేశారు, నువ్వు బాగాలేదని, నీ నవ్వు బాగాలేదని, నీ డ్రెస్ బాగాలేదని చెప్పి, ఓకే, మీరు దాన్ని వాళ్ళ ముందు ఏదో క్యాజువల్గా ఈజీగా తీసుకున్నట్టు తీసేసుకొని లోపల బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. దీన్ని 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తారంటే, మీకు ఎవరైనా అలా చెప్తే, బాస్ నువ్వు ఇలా చెప్పడం నాకు నచ్చట్లేదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చెప్పేయండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా పొగిడారనుకుందాం, లేదా మీలో మంచి క్వాలిటీ చెప్పారనుకోండి, ఓకే బాగుంది అని చెప్పండి. ఓకే, మీకు నచ్చింది నచ్చంది చెప్పడం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ మనసంతా ఫ్రీ అయిపోతూ ఉంటుంది, భారం మోయరు. ఇంకా వాళ్ళు ఇలా అన్నారనే భారాన్ని మీరు మోయరు. సో నెమ్మదిగా ఫ్రీ అయిపోతారు. సో ఎప్పుడైతే ఫ్రీ అయిపోతూ ఉంటారో ఈ 21 డేస్లో మీ మైండ్ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో 21 డేస్ మొహమాటాన్ని వదిలేయడానికి ప్రాక్టీస్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి నెగిటివ్ని ఆలోచించడం తగ్గించి పాజిటివ్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. ఓకే, సో మీరు ఏదో ఒక పని చేస్తున్నారు, ఈ పనిలో ఈ ప్రాక్టీస్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఊకే ఫెయిల్ అయ్యే దాని మీదనే ఫోకస్ చేయొద్దు. మీలో ఉన్న పాజిటివ్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తే మీకు ఆ నెగిటివ్ గుర్తురాదు, మీకు తెలియకుండానే వర్క్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక క్లాస్లో ఒక టీచర్ ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశారంట. ఈ యాక్టివిటీలో ఏంటంటే రైల్వే స్టేషన్ల పేర్లు చెప్పాలి. ఓకేనా, ఫస్ట్ అతను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రైల్వే స్టేషన్ చెప్తే, రెండో అబ్బాయి విజయవాడ ప్లస్ అతను చెప్పాలనుకున్న రైల్వే స్టేషన్, అంటే విజయవాడ గుంటూరు అని చెప్పాలి. మూడో అబ్బాయి ఇంకొక రైల్వే స్టేషన్ పేరు యాడ్ చేయాలి ఈ రెండింటితో పాటు, అంటే విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్. నాలుగో అబ్బాయి వస్తే విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, కాకినాడ. ఇలా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది గేమ్ అన్నమాట, ఇది యాక్టివిటీ. సరే అన్నారు పిల్లలంతా, ప్రాక్టీస్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. సో ఇలా నేమ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే సిక్స్త్ అబ్బాయి దగ్గరకు వచ్చేవరకు ఆ అబ్బాయి ర్యాంక్ చెప్తున్నాడు. 5 రైల్వే స్టేషన్ల పేర్లు గుర్తుపెట్టుకొని ఆ రోజు చెప్పాలి. అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఆయన ఫెయిల్ అయ్యాడు. టీచర్ ఏం చెప్పాడంటే, సరే ఓకే మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము, మళ్ళీ అందరు చెప్పండి అని చెప్పారు. సో ఫస్ట్ అబ్బాయి, రెండో అబ్బాయి బాగానే చెప్పాడు. ఈసారి మూడో అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు, నాలుగో అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఐదో అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఆరో అబ్బాయి కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఎప్పుడైతే ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోయాడో ఇంతసేపు ఈ ఫెయిల్యూర్ గురించి ఆలోచించలేదు కదా వాళ్ళు. ఫస్ట్లో చెప్పినప్పుడు అంత బాగానే చెప్పారు, ఐదుగురు బాగా చెప్పారు. ఈసారి మూడో అబ్బాయి దగ్గర నుంచి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎందుకంటే నేను ఆ సిక్స్త్ అబ్బాయిలాగా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయేమో, నాకు గుర్తుంటుందా ఉండదా, గుర్తుంటుందా ఉండదా అని నెగిటివ్ ప్రాక్టీస్లో ఎక్కువగా ఆలోచించి అసలుది కాన్సన్ట్రేషన్ తగ్గించేశాడు. సో ఏమైపోయింది, ఈయన ఫెయిల్ అయ్యాడు కదని ఫోర్త్ అయిన ఫెయిల్ అయ్యాడు, ఆయన కూడా కంగారు పడిపోయి ఫిఫ్త్ అయిన ఫెయిల్ అయ్యాడు. సో స్టార్టింగ్లో ఒక్కడు నెగిటివ్ అయిపోతే ఈసారి వీళ్ళంతా నెగిటివ్ మీద ప్రాక్టీస్ చేసి 6లో 4 నెగిటివ్ అయిపోయారు. సో నెగిటివ్ మీద ఫోకస్ పెట్టకండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఏం చేయదలుచుకున్నారో దాని మీద ప్రాక్టీస్ చేయండి.
21 డేస్ మీ పాజిటివ్స్ మీదనే ప్రాక్టీస్ చేయండి. మీ పాజిటివ్స్ మీద ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వస్తాయి. ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కార్లో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నప్పుడు బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, నెగిటివ్ చూపిస్తూ ఉంటుంది. బ్యాటరీ ఇండికేటర్ నెగిటివ్ చూపించిందని చెప్పేసి కార్ డ్రైవరు నా కారు ఖరాబ్ అయిపోయిందని చెప్పి బాధపడ్డు కదా. సో ఆ బ్యాటరీ ఇండికేటర్ ఏం చూపించుంటుంది? బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఓకే, పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు, కారు హీట్ ఎక్కువ ఉండొచ్చు. సో అతను ఏం చేస్తాడు? దాన్ని ఇమీడియట్గా గ్యారేజ్కైనా తీసుకెళ్తాడు, లేదా పెట్రోల్ పంప్కో తీసుకెళ్తాడు, అంతే కదా. సో ఆ ఇండికేటర్ తోటి కారు ఖరాబ్ అయిపోయిందని ఆయన డిసైడ్ అవ్వాలి. కారులో ఏదో చిన్న రిపేర్ వచ్చిందని డిసైడ్ అవుతాడు. అట్లాగే మీలో ఫెయిల్యూర్స్ కూడా, మీలో నెగిటివ్స్ కూడా ఇండికేటర్స్ లాంటివి, అంతే, ఇండికేట్ చేస్తున్నాయి. కార్లో ఇండికేటర్ ఎలా చూపిస్తుందో అలా ఇండికేట్ చూపిస్తుంది. ఆ ఇండికేషన్ని కరెక్షన్ చేసుకుంటే చాలు, మనం సక్సెస్ అయిపోతాం. నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ని 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒపీనియన్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మనలో చాలామందికి కొన్ని ఒపీనియన్స్ అలా ఉండిపోతాయి, ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేయలేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వనప్పుడు మీరు వెనక్కి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటారు, నేను ఈ జాబ్కి అర్హుని కాను, ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ దిస్ జాబ్, ఓకే, నాకు అర్హత లేదు, నేను అంత క్వాలిఫైడ్ పర్సన్ కాదు, నాతో ఇది వర్కౌట్ అవ్వదు, సో నా తలరాతే ఇంత, ఇలాంటి పిచ్చి ఒపీనియన్స్ మీదకి రాకండి. అక్కడ ఫ్యాక్ట్ ఏంటో గమనించండి. ఆ జాబ్కి మీరు ఎందుకు క్వాలిఫై అవ్వలేదు? వాళ్ళకి అవసరమైన సబ్జెక్టు మీరు ఇవ్వలేకపోయారు. ఇక్కడ సబ్జెక్టుకి మీరు తలరాతకి ఎలా లింక్ పెడతారు? ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మ్యాక్సిమం సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. స్కిల్స్కి ఓకే, ఇక్కడ మీరు దాన్ని ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. మీలో స్కిల్స్ నేర్చుకోవట్లేదు, స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు, కానీ నాతో ఇది అవ్వదని ఒపీనియన్కి వస్తున్నారు. సో ఒపీనియన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫ్యాక్ట్ ఏంది? స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ నేర్చుకోకుండా నాకు జాబ్ రాదులే అని ఒపీనియన్కి మీరు ఎలా వస్తారు? కరెక్ట్ కాదు కదా. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూ, మీ ఇష్టమైన ఇంటర్వ్యూ మిస్ అయిపోయినప్పుడు, మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మెయిల్ పెట్టండి, సార్ నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు, నేను మీ ఆన్సర్లు చెప్పలేకపోయినా, నా స్కిల్స్లో లోపం ఉందా ఏంటో మీరు వాళ్ళని మెయిల్ పెడితే, వాళ్ళు కొంతమంది, చాలా వరకు 90% కార్పొరేట్ ఆఫీసర్స్ మీకు రిప్లై ఇస్తాయి, మీలో ఈ స్కిల్ లోపం ఉంది, మీలో కమ్యూనికేషన్ స్కిల్ లోపం ఉంది, లేదా మీలో సబ్జెక్టు ఫలానా సబ్జెక్టు లోపం ఉందని మీకు ఆన్సర్స్ ఇస్తారు. వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినానని చెప్పి నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా ఫెయిల్ అవుతానని ఒపీనియన్కి రాకూడదు. సైకో సైబర్నెటిక్స్ ఆథర్ మ్యాక్స్వెల్ ఏం చెప్తారంటే, మ్యాక్స్వెల్ని వాళ్ళ పేరెంట్స్ నువ్వు డాక్టర్ అవ్వలేవు, మనం చాలా పేదవాళ్ళం అని చెప్పి చెప్పారంట. పేదవాళ్ళు డాక్టర్స్ అవ్వరా? పేదవాళ్ళు డాక్టర్ మనం చదవలేము అనడం అనేది ఒపీనియన్, అంతే, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. పేదవాళ్ళు డాక్టర్స్ అవ్వరు, పేదవాళ్ళు ఇంజనీర్స్ అవ్వరు, పేదవాళ్ళు కలెక్టర్స్ అవ్వరు అనే ఒక ఒపీనియన్ని చాలామంది ఆ ఒపీనియన్ని తప్పని రాంగ్ అని ప్రూవ్ చేశారు. చేశారా చేయలేదా? పేదవాళ్ళు ఎంతమంది డాక్టర్స్ అవ్వలేదు? ఖర్చులు తగ్గించుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న పాత బుక్స్ అమ్మేసుకున్నారు, హాస్టల్స్లో ఉన్నారు, ఒక పూట తింటూ ఒక పూట పస్తులు ఉన్నారు, నీళ్ళు తాగి ఉన్నారు, డాక్టర్స్ అయ్యారు, లాయర్స్ అయ్యారు, కలెక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఒపీనియన్ రాంగ్ ఒపీనియన్, పేదవాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వరు అనేది రాంగ్ ఒపీనియన్. సో ఈ 21 డేస్లో మీరు నిజాలేంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఓకే, ఒపీనియన్స్ ఏంటి, ఆ ఒపీనియన్స్ నిజమా కాదా అనేది మీరు 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, ఆ గోల్ మీద ఉన్న ఒపీనియన్స్ ఏంటి, ఓకే, వీటిని 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. దీని మీద క్లారిటీ తెచ్చుకోండి, లైఫ్లో ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి డూ హిప్నటైజ్ ఆన్ యువర్ ఫాల్స్ బిలీఫ్. అంటే మీలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలు ఏంటంటే అన్ని ఫాల్స్, అబద్ధాలు అన్నమాట, నమ్మకాలు నిజాలు కావు. ఆ నమ్మకాలని నెమ్మదిగా డీహిప్నటైజ్ చేయాలి, వాటికి నెమ్మదిగా డీమోటివేట్ చేయాలి. ఎలా అంటే చూద్దాం. ఒక క్లాస్లో ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాడు. సో టీచర్స్, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఒపీనియన్కి వచ్చారు, ఈ పిల్లోడు మ్యాథ్స్లో చాలా కష్టం, ఈ అబ్బాయి వర్కౌట్ అవ్వదు అని. పేరెంట్స్ని కూడా పిలిచి చెప్పారు, మ్యాథ్స్ విషయంలో మీ అబ్బాయికి ఎంత చెప్పినా రావట్లేదు, మమ్మల్ని అయితే అడగొద్దు, ఓకే, మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాము, వాడికైతే మ్యాథ్స్ రాదు అని. ఇలా ఏమైపోయిందంటే ఆ పిల్లోడు బుర్రలో ఫిక్స్ అయిపోయింది, నాకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు. నిజంగానే పొద్దాక మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యేవాడు, ఒకవేళ పాస్ అయినా 36 మార్క్స్తో పాస్ అవుతే గగనం అన్నమాట. అలాంటి ఒక అబ్బాయి సడన్గా క్లాసులో ఒక టిపికల్ మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చారు. ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఆ అబ్బాయి సాల్వ్ చేయగలిగాడు.
ఎలా చేసాడో వాడికి కూడా తెలియదు. కానీ వాడికి ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత ఆ అబ్బాయి డిసైడ్ అయ్యాడు, నాలో కూడా ఏదో టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతాను, ఓకే, సో నేను దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే నాకు వర్కౌట్ అవుద్దని నెమ్మది నెమ్మదిగా ఆ అబ్బాయి మ్యాథ్స్లో క్లాస్ ఫస్ట్ రాగలిగే అంత స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు నాకు ఏది రాదనుకున్న అబ్బాయి నెమ్మది నెమ్మది క్లాస్లోనే మ్యాథ్స్లో ఫస్ట్ ఎలా వచ్చాడు. సో ఇలా కొంతమంది మీద బ్యాడ్ ఒపీనియన్స్, ఫాల్స్ ఒపీనియన్స్ రుద్దబడి ఉంటాయి. అవి నిజమే అనుకొని ఆ పిల్లలు లేదా ఆ మనుషులు దాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేసుకుంటారు. ఇలా ఉన్నప్పుడు టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేయాలి. మీరు ఏది నేను చేయలేను అనుకుంటున్నారో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఒకవేళ టీచర్స్ అనుకోండి, ఆ టీచర్స్ ఆ పిల్లల్ని నెమ్మది నెమ్మదిగా డీహిప్నటైజ్ చేయాలి, చిన్న ప్రాబ్లం ఇవ్వాలి. చిన్న ప్రాబ్లం వచ్చి ఇది నువ్వు చేయగలి, వావ్ నీలో టాలెంట్ ఉందిరా నువ్వు చేయగలవు, ఇలా ఎంకరేజ్ చేస్తూ పోవాలి. ఎంకరేజ్ వేయడాన్ని డీహిప్నటైజ్ అంటారు. సో అతన్ని నెమ్మదిగా హిప్నటైజ్ చేస్తున్నావు, పాజిటివ్ వైపు హిప్నటైజ్ చేస్తున్నావు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అని డీహిప్నటైజ్ చేస్తాం. ఇలా 21 డేస్ మీలో ఈ ఫాల్స్ ఒపీనియన్స్ మీద హిప్నటైజ్ చేయండి. నేను చేస్తాను, నేను చేయగలను, నేను చేస్తానని నెమ్మది నెమ్మదిగా చిన్న స్థాయి నుంచి ప్రాక్టీస్ మొదలయ్యండి. సో ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా తయారవుతారు, మీరు పాజిటివ్ వేలోకి వచ్చేస్తారు. 5th ప్రాక్టీస్ వచ్చేసి ఎమోషనల్ స్కేర్, అంటే భయం. ఎమోషనల్ భయాలు చాలా ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్కి మాకు తెలిసిన ఒక లాయర్ ఉండేవాడు. ఆ లాయరు చాలా ప్రాక్టీస్ బాగా నడుస్తుంది, ఫుల్ కేసులు, ఫుల్ గిరాకీ ఉండేది ఆ లాయర్కి. ఓకే, ఇలా బాగా నడుస్తున్న టైంలో ఒకసారి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అతని ఫేస్ మీద ఒక చిన్న మచ్చ వచ్చిందన్నమాట. ఓకే, సో ఆ మచ్చ చూసి అతనే భయపడ్డాడు. తర్వాత ఏమైపోయిందంటే ఆ మచ్చ వల్ల అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. ఒకసారి కేసు నడిపిస్తున్నప్పుడు ఆ కేసు బాగా ప్రాక్టీస్ చేసి బాగా సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా ఆ కేసును బాగా వాదించలేకపోయాడు. ఎందుకంటే ఈ మచ్చ వల్ల అతనిలో కాన్ఫిడెంట్ తగ్గిపోయింది. సో ఆ లాయరు లేదా ఆ జడ్జి నాకు నెగిటివ్గానే చెప్పేస్తారని నేను మెంటల్గా సిగ్నల్ ఇచ్చేసుకున్నాడు. సో అందుకని కరెక్ట్గా వాదించలేదు, కేసులు వాడిపోవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఒకప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి ఇతనే ఆ ఒపీనియన్ ఏర్పాటు చేసేసుకొని, ఓకే, ఆ భయం లోపల పెట్టేసుకొని ఫ్రెండ్స్ దగ్గరకు పోవడం తగ్గించాడు, వాళ్ళని కలవడం తగ్గించాడు. ఆ మచ్చను చూసి ఈయన ఎక్కడ ఎగతాళి చేస్తారో అని. సో ఇలా అందరికీ దూరం అయిపోయాడు. ఇలాంటి ఒక ఒపీనియన్ తోటి నెమ్మది నెమ్మదిగా డ్రింక్కి అడిక్ట్ అయిపోయాడు. సో ఇతనికి తెలిసిన బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను బాగా గమనించాడు ఇతని ఫెయిల్యూర్ని. అయ్యో ఇలా అయిపోతున్నాడు, ఈయన్ని ఇలా వదిలేస్తే ఇంక ఏమిటికి పనికిరాడు అని చెప్పేసి ఆ ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయించేసి ఆ మచ్చను పోగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ యాస్టీజ్గా పాతవాళ్ళనే కనపడుతున్నాడు. ఓకే, ఇతనిలో మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈసారి మళ్ళీ కేసులన్నీ బాగా గెలవడం స్టార్ట్ చేశాడు, ఫ్రెండ్స్ అందరినీ కలవడం స్టార్ట్ చేశాడు కాన్ఫిడెంట్గా. ఇలాంటి భయాలన్నిటినీ నెమ్మదిగా పోగొట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. మీలో ఉన్న చాలా భయాలు మీ గురించి కాదు, అవతలలో ఏమనుకుంటారు అని వాళ్ళది మీరే ముందే ఫిక్స్ అయిపోయి లోపల ఆ భయాలని పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు ఏమనుకుంటే మనకేంది బాస్, మీరు చేస్తుంది మంచి పని అయినప్పుడు 21 డేస్ ప్రాక్టీస్ చేయండి, ఈ భయాలన్నీ పటాపంచలైపోతాయి, మీరు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. సో ఆ డాక్టర్ని అడిగారు, ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని అడిగారు, సార్ నిజంగానే ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఇతనిలో మార్పు వచ్చిందా అంటే, ప్లాస్టిక్ సర్జరీ వల్ల మార్పు రాలేదు, అతని ఇంటర్నల్ ఫీలింగ్ ఇప్పుడు మాడిఫై అయిందంతే, ఆ ఇంటర్నల్ భయం అనేది మాడిఫై అయిందంతే, ప్లాస్టిక్ సర్జరీకి ఆయన కాన్ఫిడెన్స్కి ఎలాంటి సంబంధం లేదు అని. మీరు కూడా గమనించండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళుంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మంచి షర్టు, మంచి ప్యాంటు, ఓకే, మంచి బెల్టు, మంచి షూ ఉన్నాయనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అదే ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నప్పుడు ఒక కాలువ పక్కన వెళ్తున్నారు, ఒక కారు ఏదో స్పీడ్గా వెళ్ళిపోయింది, ఆ బురద వచ్చి మన షర్ట్ మీద పడింది అనుకోండి, పక్కనే ఉన్న ట్యాప్ తోటి కొద్ది క్లీన్ చేసుకొని వెళ్తాం, కానీ అక్కడక్కడక్కడ మచ్చలు ఉంటాయి కదా, ఈ మచ్చల్ని చూసి నాకు జాబ్ ఇవ్వరేమని చెప్పేసి మీరు కాన్ఫిడెన్స్, షర్ట్ మీద మరకల్ని చూసి నాకు జాబ్ ఇవ్వనేమని చెప్పి ఇంటర్వ్యూని మీరు కరెక్ట్గా ఫేస్ చేయరు. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఆ ఇంటర్వ్యూ మిస్ అయిపోయి ఉంటారు. సో మీ సబ్జెక్టుని షర్టుని బట్టి డిసైడ్ చేయలేం. ఓకే, మీరు ఇంటర్వ్యూలో టకటక క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళే అడుగుతారు ఏమైంది షర్ట్ అలా ఉంది అని, మీ ఇంటర్వ్యూవర్ అడుగుతాడు, సార్ ఇట్లా వస్తుంటే కారు స్పీడ్గా వెళ్ళింది, ఆ మచ్చలు పడ్డాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి వచ్చుకునే టైం లేకుండే అందువల్ల నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వచ్చాను సార్ అని చెప్పొచ్చు. సో అలా ఇంటర్వ్యూ వాళ్ళ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తోటి ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం షర్ట్ బాగాలేదని, ప్యాంట్ బాగాలేదని, షూ బాగాలేదని ఇంటర్వ్యూని కరెక్ట్గా ఫేస్ చేయని వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఓకే ఫ్రెండ్స్, సో మీ సబ్జెక్టుకి మీ ఫిజికల్ అపియరెన్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి భయాల్ని ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా. సబ్జెక్ట్ కాన్ఫిడెంట్గా ఉంటే ఏ ఇంటర్వ్యూకి భయపడక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు లైఫ్లో టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకునే వాళ్ళలో మనీ మంత్ర ఎప్పుడు ముందుంటుంది. ఓకే, ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే వాళ్ళకి ఈ టాపిక్ షేర్ చేయండి. ఓకే, మీరు కూడా కామెంట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, మీకు ఇంకెలాంటి సబ్జెక్ట్ కావాలంటే పోస్ట్ చేస్తూ ఉండండి కామెంట్స్లో. ఓకే, గో సెల్ఫ్ మేడ్.